సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో బుధవారం జరగనున్న మున్సిపాలిటీ ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. హుస్నాబాద్ పట్టణంలోని ఆదర్శ పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన పోలింగ్ సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ కు మంగళవారం ఉదయాన్నే అధికారులు పోలీసు సిబ్బంది చేరుకుని తమ సామాగ్రిని సరిచూసుకున్నారు. కాగా పట్టణంలోని 18 వార్డులకు గాను 36 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. వీటిలో 2వ, 7వ, 8వ, 12వ, 12వ, 18వ పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించారు. ఆయా పోలింగ్ కేంద్రాలకు 100 మంది ప్రత్యేక పోలీస్ సిబ్బందితో భద్రతా ఏర్పాట్లను కల్పిస్తున్నట్టు ఏసీపీ తెలిపారు. హుస్నాబాద్ మున్సిపాలిటీలో మొత్తం 336 మంది పోలింగ్ సిబ్బంది తమ విధులు నిర్వహించనున్నారు. బస్సు లోపలికి వచ్చింది. 324 ఈ పోలింగ్ స్టేషన్ కు సంబంధించిన సిబ్బంది బస్సు ఎక్కాల్సింది. అవుతున్నాం, అదే బస్సు లో ఉండాలండి. రూట్ ఆఫీసర్ అందరు ఎక్కిన స్టేషన్లలో దిక్కి రావాలి. మీ ఎంబడి జోనల్ ఆఫీసర్ కూడా వెహికల్ వన్ మొబైల్ పార్టీ రేపు సాయంత్రం ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం.